సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, దేవ మీరు మమ్మల్ని ప్రేమించే తండ్రి, ఎట్టి యోగ్యత లేని మా జీవితాలను మీరు ఎన్నుకుని మరలా ఈ పునరుద్ధానపు దినమందు తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునేటందుకు తండ్రి మంచి సమయాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ తండ్రి. ఈ సమయం ముందు ప్రభువా మీ వాక్యాన్ని తండ్రి ఆలోచించుకొని చుండగా మా జీవితాలకై తండ్రి మీరు భద్రపరిచిన ఈ లేఖనాల్లో ఉన్న సత్యాన్ని మేము గ్రహించుటకు సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్నంతసేపు తండ్రి మీ పిల్లల యొక్క మనసు తండ్రి కేవలం వాక్యం పట్ల తండ్రి ఆసక్తి కలిగి వినుటకు సహాయాన్ని అనుగ్రహించండి. చెబుతున్న నేను మీ మహిమను దొంగిలించేవానిగా మాట్లాడక ప్రభువా, కేవలం నీ నామానికి మహిమను తెచ్చేవానిగా మీ పిల్లల హృదయాలు పొడవబడే రీతిగా తండ్రి నా నోట మీ మాటలు ఉంచమని జరుగుతున్న ఈ ఆరాధన అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామంని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చివరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామన్న శుభములండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. మనిషి యొక్క జీవితం అనేది చదువుకున్న పిల్లలు ఉన్నా ఎవరైనా జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ ఇది కాకినాడలో మాట్లాడి పరిపూర్ణం కాక మధ్యలో ఆపేసింది. మనిషి యొక్క జీవితం అనేది ఆశల వలయం లాంటిది. మానవుని యొక్క కోరికలు అవి పరిమితం లేనివి. మనకి సమాజంలో కొన్ని స్లోగన్స్ వినబడతాయి, ఏమని, మానవుని యొక్క కోరికలు అపరిమితం. అంటే ఆ కోరికలు ఆ పుట్టుకొస్తున్న ఆలోచనలకు అనేది పరిమితం లేదా దానికి అంతం లేనిదని. అపరిమితం అన్న పదాన్ని మనం ఆలోచించగలిగితే బాలుడు మొదలుకొని ముసలి ప్రాయం చచ్చేంత వరకు, మరణ శైలిపై మనం పరుండబెట్టేంత వరకు ప్రతి ఒక్కని ఆలోచనలో మెదులుకొచ్చేది ఏంటంటే ఒక కోరిక అనేది బలంగా ఒక వ్యక్తిని ముందుకు నడిపిస్తుంటుంది. అది బాలుడు మొదలుకొని చచ్చిపోయే ముసలి ప్రాయం కలిగిన వారి వరకు ప్రతి ఒక్కరికి తమ జీవితం అంతా కలిగేవి ఏంటంటే కోరికలే. ఇది బైబిల్ కూడా చెప్తుంది ఏమనంటే నరుని యొక్క హృదయాలోచనలు అనేకములు, వాటికి అంతముందా అంటే వాటికి అంతమే లేదట. నరుని యొక్క హృదయాలోచనలు అనేకములు పుడతాయట, వాటిని తీర్చుకోవడానికి మనిషి ఎంతకైనా ఒడిగడతాడు. వారికి పుట్టుకొస్తున్న వారికి కలుగుతున్న కోరికలను తీర్చుకోవడానికి ఈరోజు మనిషి పడే ప్రయాస అంతా ఇంత కాదు. మీరు ఏ రంగానికైనా మీరు వెళ్ళి ఆలోచించండి, సినీ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, మానవ మనుగడ కొనసాగిస్తున్న ఏ వ్యక్తిలోనైనా పుట్టుకొస్తున్న ఆలోచనల్ని నెరవేర్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడు మనిషి. ఎంతకైనా దిగజారడం ఒక ఎత్తైతే దాన్ని దక్కించుకోవడానికి ఎక్కడికైనా పరుగులు పెట్టడానికి ఈరోజు ప్రపంచం దేనికైనా రెడీ అవుతుంది. మీకు అర్థం కావాలంటే సామాజికంగా సమాజంలో జరుగుతున్న కార్యాలు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ మధ్యన రీసెంట్గా రమ్య అనే ఒక సిస్టర్ని రోడ్డు మీదే వెచ్చలు, ఇంకా వాడి యొక్క మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ వారి ఇరువురు మధ్య ఏం జరిగిందో మనకు తెలీదు. కానీ వాడికి ఉన్న ఆలోచన ఏంటంటే వాడు అనుకున్నది ఆ అమ్మాయి నుండి దక్కకపోయేసరికి చంపడానికి కూడా వెనకాల. వాడికి తెలుసు నేను చంపేస్తే నేను జైలుకి తీసుకెళ్ళిపోతారు, తర్వాత నేను కూడా చిత్రహింసలు పొందుతానని వాడికి తెలుసు. తెలిసే అంత అగత్యానికి ఒడిగట్టడానికి కారణం ఏంటంటే వాడు అనుకున్నది వాడికి దక్కల, అవునా కదా. వాడికి ఏదైతే ఆలోచన వచ్చిందో అది దక్కలేదు. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి చావడానికి సిద్ధపడ్డాడు, అవసరమైతే చంపడానికి సిద్ధపడి చంపేశాడు, చావడానికి కూడా నదులు దూకపోయాడట వార్తలు. అంటే మనిషి అనుకున్నది సాధించడానికి ఎంతకైనా ఒడుగడతాడన్నమాట. తన ఆలోచనలో పుట్టుకొస్తున్న ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడు మనిషి. ధనం సంపాదించాలని లేదా వారు అనుకున్న కోరికలు తీర్చుకోవాలనే కదా ఈరోజు దొంగతనాలు జరిగేవి. వాడికి ఏదో ఆలోచన ఏదో గోల్ ఉంటుంది, దాన్ని దక్కించుకోవడానికి వీడి దగ్గర ధనం ఉండదు, ఏం చేస్తాడు మీకు తెలుసు, దొంగతనాలకు అలవాటు పడతాడు. హత్యాచారాలు ఎందుకు జరిగితే
వాడికి ఏదో ఆలోచన ఉంది లోపల, దాన్ని తీర్చుకోవడానికి ముందుకెళ్ళిపోయి ఏం చేస్తాడంటే అత్యాచారాల పేరిట వాడు ఏదైనా చేయడానికి పూనుకుంటాడు. మీరు ఏదైనా రాజకీయ రంగాన్ని తీసుకొని, మేము పదవిలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎదుటి వాడిని చంపడానికి కూడా ఈరోజు వెనకాడని పరిస్థితులు. సినిమా రంగాన్ని, సినీ రంగాన్ని తీసుకొని, వారి సినిమాలు లేదా వారి ఫేమ్ ఆ సినీ ఫ్రేమ్ మీద కనబడడానికి వారు ఎంతకైనా ఒడగడతారు. వాళ్ళ మీద వాళ్ళే డైలాగులు వేసుకోవడం కాదు అవసరమైతే, వారికి తెలియని మనకు తెలియని రాజకీయాలు సినీ ఇండస్ట్రీలు ఎన్నో జరుగుతాయి. ఒక పేరు సంపాదించడానికి కానీ లేదా ఒక ధనాన్ని సంపాదించడానికి కానీ, వారి ఆలోచనలు తీసుకోవడానికి కానీ, తీర్చుకోవడానికి కానీ మనిషి ఎంతకైనా పరుగు పెట్టడానికి ఈరోజు వెనకాడట్లా. ప్రపంచం కూడా అలానే పరిగెడుతుంది. వారి ఆలోచనలు నెరవేర్చుకోవడానికే ఈరోజు చదువులు, వారి పుట్టుకొస్తున్న కోరికలు నెరవేర్చుకోవడానికే ఈరోజు రాజకీయ రంగాలు, ఏదైనా వారు అనుకున్నది సాధించడానికి మాత్రం ఈరోజు ప్రపంచం పరుగులు పెడుతుంది. అలాంటి ప్రపంచంలో క్రైస్తవులుగా మనం ఉనికిని కొనసాగిస్తున్నాం. ఇది నిజమైతే మనం క్రైస్తవులుగా పరుగులు పెడుతున్న సాధించుకోవడానికి, దక్కించుకోవడానికి, వారు అనుకున్నది నెరవేర్చుకోవడానికి పరుగులు పెడుతున్న ప్రపంచంలో క్రైస్తవులకి ఈరోజు మనం మన జీవితాన్ని కొనసాగిస్తే, నిజముగా మన క్రైస్తవ జీవితంలో గెలవాలంటే మనం ఏం చేయాలి? మనకు బయట కనబడుతుంది ఏంటంటే వారు గెలుపొందడానికి, దక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు, ఎంతకైనా ఒడగడుతున్నారు, ఏ పని చేయడానికైనా వెనకాడట్లేదు, చావడానికి కూడా. ఈరోజు క్రైస్తవులుగా మనం గెలవాలంటే మనమేం చేయాలి? మనం అనుకున్నది దక్కించుకోవడానికి మనం కూడా పరుగులు పెడుతున్నాం. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, క్రైస్తవులైనా క్రైస్తవేత్తలైనా ఎవరైనా ఈ లోకంలో పడే ప్రయాస తేల్చి చెప్పేశాడు ఒక మహాజ్ఞాని. ఎవరైనా సామాన్యమైన వ్యక్తి కాదైనా, మీకు తెలుసు బైబిల్ మీద పరిజ్ఞానం కలిగిన సంఘం ఇది. బైబిల్ మీద ఎలాంటి వచనాలకు ఎలాంటి భావం ఉంటుందో తెలుసుకున్న సంఘం, ఆచరించే సంఘం అయితే కాదు కానీ ప్రతి వచనం మీద పట్టుకలిగిన వారు సంఘాల్లో ఉన్న మన సంఘం గురించి కాదు యావత్ క్రైస్తవం గురించి మాట్లాడుతున్నాం. అన్ని గురించి అవగాహన కలిగిన మనం కూడా ప్రపంచం ఏ విధంగా అయితే పరిగెడుతుందో దానినే వాతలు వేసుకుని ఈరోజు మనం కూడా పరిగెడుతున్నాం. అలా పరిగెడితే కనుక నేను అంట, ఏదైతే విశ్వాస జీవితంలో నిలకడగలిగి గెలవాలని పోరాడబడుతున్నామో ఆ విశ్వాస జీవితంలో మనం ఓడిపోక తప్పదు. ఇంకా బాగా అర్థం కావాలంటే, లోకం గెలుపొందితే గొప్పవారని చెబుతుంది, లోకం అనుకున్నది సాధిస్తే గొప్పవారని మనకు స్లోగన్స్ వినబడతాయి, నువ్వు అనుకున్నది సాధిస్తేనే నువ్వు ఈ లోకంలో నువ్వు గుర్తుండిపోతావని చెబుతుంది. కానీ క్రైస్తవ్యం దానికి వ్యతిరేకం. నువ్వు అనుకున్నది సాధిస్తే నువ్వు గొప్పవాడు లోకంలో అయితే, నువ్వు విశ్వాస జీవితంలో గెలవాలంటే, దేవుని విషయంలో క్రైస్తవుడిగా ఒక నువ్వు జీవితంలో నువ్వు గెలవాలంటే నేను చెబుతున్నా, లోకంలో మనందరం ఓడిపోవాలి. లోకమంటది నువ్వు గెలిస్తే, నువ్వు విజయాన్ని సాధిస్తే, విజయాన్ని సాధించడం అంటే అన్ని వదులుకుని రమ్మన్నట్లా నేను, మీ భార్య బిడ్డలను పోషించుకోవడానికి మీరు కష్టపడండి, దాని గురించి నేను మాట్లాడట్లా. మీరు ఒక ఉత్తీర్ణత సాధించడానికి చదువులు చదవండి, దాన్ని కాదన్నట్లా. పేరు ప్రఖ్యాతల కొరకు పాటుపడండి, దాన్ని కాదన్నట్లా. ధనం సంపాదించడానికి కష్టపడండి, దాన్ని కాదన్నట్లా. నేను అనేది ఏంటంటే, లోకం ఏ విధంగా వాతలు వేసుకుంటుందో మనం కూడా అదే వాతలు మనం వేసుకుంటే, నేను చెబుతున్నా ఒక క్రైస్తవుడిగా మనం ఓడిపోయిన వాడం అవుతాం. ఒక విశ్వాసిగా మనం గెలవాలంటే విశ్వాసపు జీవితంలో ఈ లోకంలో మనం ఓడిపోవాలి, క్రిస్టియన్ లైఫ్లో కాదు. ఏంటంట, ఒకవేళ వీటన్నిటి వెంట మనం పరిగెట్టేవారగం ఉంటే ఒక వ్యక్తి ఎలా అన్నాడేమన్నా తెలుసా? బైబిల్ చదివే పరిజ్ఞానం మనకుంటే ఆయన మహాజ్ఞాని, మహాజ్ఞానిగా పేరుగాంచిన వాడైన ఏమంటాడు తెలుసా? ఇదిగో సుమారుగా ఆయన వేస్ట్ ఆఫ్ లైఫ్ అని జీవితంలో మీరు పడే దేనికోసమైనా, మీరు దేనికోసమైనా పడే ప్రయాస ఉంది చూసా, పేరు కోసం కానీ, ధనం కోసం కానీ, లేదా నీ కోరికలు తీర్చుకోవడానికి కానీ, ఏదైనా నువ్వు పడే ప్రయాసాది దేవునితో నిమిత్తం మిలితం లేకుండా ఉంటే అది వేస్ట్ అంతటైనా. ఎవరైనా
ప్రసంగి సొలొమోను గారు. ఆయన ఏమైనా సామాన్యమైన వ్యక్త అంటే ఆయన సామాన్యుడు కాదు, సకల విద్యలందు ప్రావీణ్యుడనే మాట కూడా ఆయన ముందు దిగదుడిపే. ఆయనకు అన్ని విద్యలలో ఆరితేరిన వ్యక్తి అని ఒక్క మాటతో సరిపెట్టడానికి బైబిల్ ఒప్పుకోదు. మీరు పరిశీలించండి, శాస్త్రవేత్తలను కానీ పేరుగాంచిన మహా హేమహేమీయుల్ని కానీ మీరు పరిశీలించండి, వారి జీవితాలు మీరు చదవండి. ఒక్కొక్కరు ఏదో ఒక్కొక్క విషయంలోనే వారు విజ్ఞానవంతులు, ఏదో ఒక్కొక్క విషయంలోనే వారి జ్ఞానం మిళితమయ్యి సమాజానికి ఒక్క విషయం మీదే వారు పరిపూర్ణంగా మాట్లాడగలిగారు. పరిపూర్ణత అన్న పదం కూడా వారికి వర్తించదు. వారికి తెలిసినంత వరకు ఏదో ఒక విషయం మీద మాత్రమే వారు మాట్లాడి వారి జీవితాలను ముగించుకున్నారు. కానీ సొలొమోను గారు అలా కాదు. ఆయన భూమి మీద బ్రతుకుతున్న మనుషుల జీవితం మొదలుకొని పాకే పురుగు వరకు, ఎదుగుతున్న వృక్షాల వరకు, నాటుతున్న విత్తనాల వరకు, ఈ సమాజంలో ఏవైతే శాస్త్రాలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి మాట్లాడుకుంటున్నాయో ప్రతి జ్ఞానం మీద ఆయన అవగాహన కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, పరిపూర్ణ జ్ఞానం కలిగిన వ్యక్తి. మనిషి జీవితంలో బాలుడు మొదలుకొని చచ్చేంత వరకు వారి జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకి పింటు పిన్ తెలిసిన ఆయన అంటాడు, పదుల సార్లు అంటాడు ఆయన, వేస్ట్ ఈ జీవితం వేస్ట్ అంటాడు ఆయన, వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం. మరో మాట ఏంటో తెలుసు అదే గ్రంథంలో, సూర్యమండలం క్రింద జరుగుతున్న ప్రతి చర్య వ్యర్థం. మీకు అర్థం కావాలి, సూర్యమండలం కింద జరుగుతున్న ప్రతి చర్య వ్యర్థం, ఆకాశము క్రింద నరులు పడే ప్రయాస ప్రతిది వ్యర్థం అంటాడైన. అంటే దేవునితో నిమిత్తం లేకుండా సూర్యుని కింద లేదా ఈ సృష్టి కింద ఈ భూమి మీద ఆకాశము క్రింద నరులు పడే ప్రయాస, దేవునితో సంబంధం లేకుండా ఏ ప్రయాస పడినా అది వ్యర్థం. సూర్యుని కింద అని నొక్కుతున్నాడంటే సూర్యుని కావాల, విశ్వాని కావాల, ఏదో ఉంది దానితో సంబంధం కలిగి ఉండాలట మనిషి. ఆకాశం క్రింద నరులు పడే ప్రయాస వ్యర్థం అంటే ఆకాశం పైనున్న వానితో మీరు మిళితమై సేవలో మీరు నిలబడితే, మీరు ప్రయాస పడితే అది ప్రభువు నందు ప్రయాస అయితే అది వ్యర్థం కాదంటారు మహనీయుడు పౌలు గారు. సూర్యుని క్రింద మీరు దేని కొరకు ప్రయాస పడినా అది వ్యర్థమే. అలానే మీరు ఏమీ చేయకుండా వచ్చి కూర్చోండి నేను చెప్పట్లా, ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడండి, ఎంతవరకు మీ ఉత్తీర్ణత సాధించడానికి కష్టపడి చదువుతారో చదవండి. ఏదైనా ఏది చేసినా మనిషి దేవునితో సంబంధం లేకుండా చేస్తే అది వ్యర్థమైన ప్రయాస. ఎన్ని సాధించుకున్నా ఒకనొక రోజుకి ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటాడైనా. ఎందుకు వ్యర్థమయ్యా సొలొమోను అని ఆయన అడిగితే ఆయన అంటాడు, నేను అన్ని అనుభవించి చెబుతున్నా, ప్రతీదీ నువ్వేదైతే కోరికలు పుట్టుకొస్తున్నావో, ఏదైతే అనుభవించాలని నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే దక్కించుకోవాలని అనుకుంటున్నాడో మనిషి, ప్రతిదాన్ని నేను అనుభవించి చెబుతున్నా, ప్రతీదీ వేస్ట్. ఏది వేస్ట్ అంటే దేవుని నిమిత్తం లేకుండా నువ్వు ఏది చేసినా అది వ్యర్థమైన ప్రయాసది. భూమి మీద నువ్వు ప్రయాసపడు, అది దేవునితో సంబంధం కలిగినదే ఉండాలి. భూమి మీద నువ్వు చదువుకో, భూమి మీద నువ్వు ధనాన్ని సమకూర్చుకో, ఏది చేసినా ధనాన్ని సమకూర్చుకోవడం అంటే గుట్టల గుట్టల కింద మీరు అన్యాయంగా సంపాదించమని కాదు, నీ భార్య బిడ్డల్ని నీ కుటుంబాన్ని పోషించుకునేంత వరకు, దేవుని పిల్లలకి ఏమైనా అవసరం వస్తే హెల్ప్ చేసేంత వరకు, నీకేమైనా ఆపదలు వస్తే ఆపదలు ఆదుకునేంత వరకు నీ అవసరాల నిమిత్తం నువ్వు సమకూర్చుకోవడం తప్పేం కదా, అది కూడా దేవుని నిమిత్తం కలిగి. దేవునితో సంబంధం లేకుండా మీరు ఏది చేసినా అది వ్యర్థం. నేను మరలా అంటున్నా, విశ్వాస జీవితంలో మనం గెలవాలి అని అంటే గనక ఈ లోకంలో మనం ఓడిపోక తప్పదది. సమాజం అంటది సాధించాలి, సాధించు. ఏం సాధించినా దేవునితో ప్రమేయం లేకుండా నువ్వేం సాధించినా అది వ్యర్థమే. దక్కించుకోవడానికి పరుగులు పెట్టి చాలామంది చెడిపోయారు. అనుకున్న కోరికను ఎవడైనా తీర్చుకుంటాడు, ఎవరైనా తీర్చుకుంటారు, ఎవరైనా దాన్ని స్వతంత్రించుకుంటారు. ఆఖరికి క్రైస్తవుడని లేదు, అన్యుడని లేదు, ఎవరైనా వారు అనుకున్నది దక్కించుకునేంత వరకు పిల్లలైతే ఏడుస్తారు, పెద్దలైతే ఎంతకైనా ఒడిగడతారు. వారు క్రైస్తవ్యం దానికి ఆపోజిట్ అది. నువ్వు విశ్వాసంలో గెలవాలంటే లోకంలో ఓడిపోవాలి, ఆత్మీయతలో హెచ్చింపబడాలి అని అంటే గనక లోకంలో నువ్వు తగ్గిపోయి జీవించావు. నువ్వు విశ్వాసంలో గెలవాలంటే నువ్వు గెలవాలి, దేవుని దృష్టిలో గెలవాలంటే నువ్వు లోకంలో కోల్పోవాలి.
లోకం అంటది కోల్పోకూడదు దక్కించుకోవాలని, కానీ బైబిల్ అంటది నువ్వు కోల్పోవాలని చెప్తుంది. చూద్దాం మత్తయి సువార్త, మనందరికీ తెలిసిన సందర్భమే, ముగించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వచనం నుంచి. నేనే చదువుతాను, నాకండి. 19వ అధ్యాయం 16వచనం. ఇదిగో ఒకడు ఆయన వద్దకొచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. ఎంతమంది చదువాం ఈ మాటలు? చదువాం చాలాసార్లు. యేసుక్రీస్తు వారట ప్రయాణం చే ఆయన సువార్త ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక పట్టణానికి వచ్చేసరికి ఒక యవనస్తుడు వచ్చాడట. మనలాంటి వాడే అనడానికి కూడా మనం సరిపోమేమో ఇని ముందు. ఆయన అలా వెళ్తుంటే ఆయన వచ్చి మాట్లాడుతున్నాడట, బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగాడట. నేను మిమ్మల్ని అడుగుతున్నా, సంఘానికి ఎందుకు వచ్చాం మనం? క్రైస్తవులు అడిగెందుకు పెట్టాం? నిత్య జీవం స్వతంత్రించుకోవడానికే, అవునా కదా? లేదు నా అప్పులు పోతాయి, నా బాధలు పోతాయి అంటే అది క్రైస్తవ్యం కాదు. అది సంఘంలో నువ్వు ఎందుకు అడుగుపెట్టావంటే, నీ కొరకు మరణించిన క్రీస్తు కొరకు నువ్వు ఈ లోకంలో ఆయన కొరకు కృతజ్ఞతగా ఏదో ఒక క్రియ చేసి ఆయనకి మన జీవితాలను అప్పగించుకుని ఆయన మనకి ఏదైతే నిత్య జీవాన్ని ఇస్తానన్నాడో దాన్ని పొందుకోవడానికి మన పాత జీవితాన్ని విడిచిపెట్టి బాప్తీస్మం ద్వారా రక్షణలో అడుగుపెట్టి మన సంఘంలో ప్రవేశించాం. ఇది క్రైస్తవుని యొక్క గురి, లక్ష్యం కూడా. అలాంటి ఉద్దేశాలతో మనం క్రైస్తవులోనికి వచ్చాం. నేను అడుగుతున్నా మరలా, మనమందరం దేనికి వచ్చాం? సంఘానికి. యేసుక్రీస్తు వారు ఏదైతే ఇస్తానన్నారో నిత్య జీవాన్ని, దాన్ని స్వతంత్రించుకోవడానికే కదా. అలానే ఈ యవనస్తుడు కూడా వచ్చాడట. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయన అడిగాడట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు మనకు తెలుసు. అందుకే ఆయన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపకోని ఎడల ఆజ్ఞలను గైకొనుము వివరిస్తా. అందాం ఆజ్ఞలకి. నేను ఏ మంచి కార్యం చేయాలంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన బదులు ఏంటంటే, నువ్వు ఆజ్ఞలను పాటించాలి. ఏ ఆజ్ఞలు? ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాథమికమైన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాథమికమైన 10 ఆజ్ఞలు నువ్వు పాటించాలంటే గొక్క తిప్పుకోకుండా యవనసుడు అన్న మాట ఏంటి? నేను అన్నీ పాటిస్తున్నా, నాకు దేనిలోనూ కొదువు లేదు ప్రభువా. నువ్వు ఏదైతే ఆజ్ఞలు పాటించమన్నావో ప్రతి ఆజ్ఞను నేను పాటిస్తున్నా. మరి ఇంకేం కొదువు ఉంది నాకంటే? మరలా మనం మనల్ని ప్రశ్నించుకుందాం. ఇదే యవనసుడు ప్లేస్లో మనం నిలబడదాం. యేసుక్రీస్తు వారు ఆజ్ఞలను పాటిస్తున్నావా అని అడిగితే, ప్రతి ఆజ్ఞ పాటిస్తున్నానని గొక్క తిప్పుకోకుండా అబద్ధం చెప్పకుండా మాట్లాడాడు ఆయన. 10 ఆజ్ఞలు, ఒకవేళ ఆయన 10 ఆజ్ఞలు పాటించకపోతే అలా చెప్పకపోయేవాడేమో. ఇప్పుడు మనల్ని ప్రశ్నించుకుందాం, 10 ఆజ్ఞలు, ఇదే ప్రశ్న మనల్ని అడిగితే యేసుక్రీస్తు వారిని మనం అడుగుతున్నాం. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభువా నేను ఏం చేయాలంటే 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా అని యేసుక్రీస్తు వారు అడిగితే, ఈరోజు ఎంతమంది పాటిస్తున్నారు? కబుర్లు చెప్పకండి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఆజ్ఞలు లేవని. నీతి ఎప్పుడు అలానే ఉంటుంది. మనం బైబిల్ చదవము, ఏది చదవం, కానీ మాటలు మాత్రం వినేసి మాట్లాడుతున్నాం, అది మంచిది కాదు. నేను అడుగుతున్నా మరలా, యేసుక్రీస్తు వారు ఎలా అడిగితే నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి సంఘంలోనికి వచ్చావు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే ఎంతమంది 10 ఆజ్ఞలు పాటిస్తున్నానని చేయెత్తగలరు? కొన్ని విశ్రాంతి దినాల్ని ఆచార సంబంధమైన పక్కన పెడితే మిగిలిన 9 ఆజ్ఞలు ఎవరు పాటిస్తున్నారు? 9 వద్దు, 1 ఆజ్ఞలో నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పండి. ఈరోజు 10 కాదు 9 కాదు అన్ని పక్కన పెడతాం, ఒకే 1 ఆజ్ఞలో నేను దీనిలోనైనా పరిపూర్ణంగా నేను ఖచ్చితంగా బ్రతుకుతున్నానని ఎంతమంది యేసుక్రీస్తు వారి ముందు నిలబడి ధైర్యంగా చెప్పగలరు? మాటలు లేవు. ఆ వ్యక్తి అంటున్నాడు, నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నా, నేను 10 ఆజ్ఞలు తోచా తప్పకుండా నెరవేరుస్తున్నాను ఆయన చెప్తున్నాడు. ఎంతమంది కనీసం 1 ఆజ్ఞ ఎవరు పాటించం మనం? అయినా మనం ఏమనుకుంటాం తెలుసా? నేను కూడా విశ్వాసం, నేను సంఘానికి వచ్చి మన ఆచార సంబంధంగా వ్యవహరించి వెళ్ళిపోతున్నాం సంఘం నుండి. ఇది మంచి వైఖరి కాదంటుంది బైబిల్. ఇదిగో 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను అంటాడు, కనీసం ఒక్క ఆజ్ఞలో కూడా మనం నిలబడలేము ఆయన ముందు. ఆ యవనస్తుని గురించి మనం ఎన్నోసార్లు చెడ్డగా మాట్లాడుకున్నాం, కానీ ఆయన ముందు మన జీవితాన్ని నిలబెడితే కనీసం ఆయన ముందు నిలబడ్డానికి కూడా సరిపోం మనం.
పది ఆజ్ఞలదు, ఒక్క ఆజ్ఞలో ఉన్నామా మనం? ప్రతి దాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం మీరుతూనే మన జీవితాల ముందు కొనసాగిస్తున్నాం. లోకంతో మిళితమైపోయి లోకం ఎలా అయితే పరుగులు పెడుతుందో దక్కించుకోవడానికి, సాధించుకోవడానికి, వారు అనుకున్నది నెరవేర్చుకోవడానికి, ఈరోజు కూడా క్రైస్తవులుగా మనం అదే చేస్తున్నాం. ఆజ్ఞలు పాటిస్తే ప్రతిదీ వదులుకోవాలి మనం. వ్యభిచార చూపును వదులుకోవాలి, దొంగతనాలను వదులుకోవాలి, పొరుగువాని ఆశించేది వదులుకోవాలి, దేవునినే ఆరాధించాలి, మిగిలిన పక్కన పెట్టాలి. మన హృదయాల్లో దేవునికే స్థానం ఉండాలి. ఏ వదులుకున్నామని నేను అడుగుతున్నా ఈరోజు. ఒక్క ఆజ్ఞనైనా పాటిస్తున్నామా మనం? ఒక్కటి. ప్రతి చిన్న విషయంలోనూ దేవుడు మన మీద నేరస్థాపన చేసేలానే ఉన్నది మన బ్రతుకులు. ఇది కాదట ఆయన అంటున్నాడు, నువ్వేం వదులుకున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటే ప్రతీది పాటిస్తున్నా అంటున్నాడు. మన జీవితాలు ఆయన ముందు నిలవడానికి కూడా సరిపోవు. మన ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడానికి చాలా ఉంటుంది, కానీ నిలబడ్డానికి మనం సరిపోము. అయితే నువ్వు పదాజ్ఞలు పాటిస్తున్నావు కదా అని యేసుక్రీస్తు వారు జవాబిస్తా ఆయన అంటున్నారు. నువ్వు పదాజ్ఞలు పాటిస్తున్నావు, నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు, మంచిదే. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు ధనం మీద మక్కువ ఎక్కువ కదా. ధనాన్ని వదిలి నీకేదైతే మక్కువగా, నీకేదైతే ప్రీతికరంగా కనబడుతుందో, నీకేదైతే నీ ఆపదలో ఆదుకునేదిగా నీ మనసులో తిష్టవేసి కూర్చుందో, నీ మనసు దేని మీదైతే నిమగ్నమై ఉండిపోయిందో, నీ ఆస్తి నమ్మి బేదలకి ఇమ్మనగానే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడట. ఆగుదాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే పాటిస్తున్నాడట, కానీ తనకు ఒకటి కొదువు ఉండిపోయిందట. ఏంటది? ఆస్తి మీద మమకారం, ఆస్తి మీద మక్కువ, దాన్ని సంపాదించుకున్న దాని మీద తన అభిష్టం పెంచుకున్నాడట. యేసుక్రీస్తు వారు అంటున్నారు, దాన్ని వదులుకోగలవా? లోకం చెబుతుంది సంపాదిస్తే నువ్వు గొప్పవాడుగా కనబడతావు, పేరు ప్రతిష్టలు కలిగిన వాడుగా ఉంటే నువ్వు సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలిగి ఒక చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావేమో. కానీ దేవుని దృష్టిలో నువ్వు నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన అంటున్నాడు, నీకున్న ఆలోచనని చంపుకోగలవు. యవ్వనస్తుడుకున్న ఆలోచన ఏంటి? ధనమే. తనకున్నది కేవలం ధనం ఒకటే. ఈరోజు మరలా మనల్ని అడుగుదాం, మనకెన్ని ఉన్నాయి? ఈ అబ్బాయికి ఉన్నది కేవలం ధనం మీద మక్కువ మాత్రమే, మనకెన్నిటి మీద మక్కువ ఉంది? ప్రతి దాని మీద మన ఆలోచనలు కొమ్మరించుకోవడమే, ప్రతి ఆలోచన వెనక దక్కించుకోవాలన్న ఆలోచనే, ప్రతి దాన్ని మనం ఏ విధంగానైనా సరే దాన్ని పొందుకోవాలన్న ఆలోచనతోనే పరిగెడుతున్న ఈరోజు. దేన్ని వదులుకున్నాం? ఆ యవనస్తుని వదులుకోమన్నాడు. ఆ ధనం ప్లేస్లో మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, మీకున్న బలహీనతలు, మనకున్న బలహీనతలు ఏవైనా పెట్టుకోండి. ఆ యవనస్తుని అడుగుతున్నాడు ఆ రోజు యేసుక్రీస్తు వారు, నీ ధనాన్ని వదులుకోగలవా నిత్యరాజ్యంలో చేరడానికి? ఈరోజు మనల్ని అడుగుతున్నా, నీకున్న బలహీనతల్ని, అది నీ జీవితంలో ఎంత అవసరమైన వస్తువు అయినా, ఎంత అవసరమైన వ్యక్తి అయినా, ఎంత నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్న భాగమైనా, దేవుని కొరకు వదులుకోగలవా? అది లేకపోతే నా జీవితం గడవదండి అనుకున్నది, అది దేవునికి విరోధంగా కనబడుతుంటే దాన్ని వదులుకోగలవా అని యేసుక్రీస్తు వారు అడిగితే ఏం వదులుకుంటాం? ఏం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం మనం ఈరోజు? ప్రతి దాన్ని మనకు ఆలోచనలో పుట్టుకొస్తున్న ప్రతీదీ నెరవేర్చుకోవడానికే పన్నాగాలు పండుతున్నాం క్రైస్తవులుగా. ఏం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం? నీకున్న బలహీనత ఏ రోజైనా, నీకెంతటి బలహీనత అయినా, అది ప్రభువుకు విరుద్ధంగా ఉందంటే దాన్ని వదులుకోవడానికి ఏ రోజైనా ముందుకెళ్ళమా? ఎప్పుడు వెళ్ళా? ఈ అబ్బాయికి ఉన్న బలహీనత ధనం కావచ్చు, మనకున్న బలహీనత వేరేది కావచ్చు, అది ఏదైనా, నీ మొబైల్ కావచ్చు, నువ్వు చూసే చూపులు కావచ్చు, ఏదైనా నీ మనసులో పుట్టుకొస్తున్న ఆలోచన అది దేవునికి విరోధమైతే, అది నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైన స్థానాన్ని సంతరించుకున్నా, ఈ అబ్బాయి వదులుకోకుండా పోయాడు, మనమైనా వదులుకునే స్థితిలో ఉన్నామా? లేదు. దక్కించుకోవడానికి పోయాడు ఎవరు? సంసోను. దక్కించుకుందామనే పరుగులు పెట్టారు ఎవరు? ఆ మహాజ్ఞాని సొలొమోను గారు. ఏమైరి? మనకు తెలుసు, దక్కించుకుందామనే పరిగెట్టాడు బిలాము ధనాన్ని. ఏమైంది? ఖడ్గం చేత చంపబడ్డాడు. సంసోను జీవితం ఏమైంది? ఒక బలాఢ్యుడిగా పేరుగాంచిన ఆయన జీవితం ఎలా కనుమరుగైపోయింది? జ్ఞానిగా పిలబడిన ఆయన జీవితం ఎలా ముగిసిపోయింది? మన జీవితాలు కూడా అలా ముగిసిపోవడానికి వీల్లేదు. అలానే వారు తక్కువ చేస్తున్నానని అనొద్దు. వారికన్నా వారి ముందు మాట్లాడడానికి కూడా మనం సరిపోం. సంసోను గారి ముందు కానీ, సొలొమోను గారి ముందు కానీ,
ఇంక్లూడింగ్ బిలాము కూడా. ఆయనకి ధనం ఒక్కటే ఆలోచన, మనకి ధనం మీద ఒక్కటే మొక్కవు ఆయనకి. మనకి పుట్టుకొస్తున్న ప్రతి దాన్ని నెరవేర్చుకోవాలని వదులుతామంటున్నాం, కానీ ఎప్పుడైనా వదులుకోవడానికి సిద్ధపడ్డామా? ఎప్పుడు సిద్ధపడాల? అది ఎవరి ఆలోచన తెలుసా? దక్కించుకోవాలి, నేను దక్కించుకుని నేను ఒక అత్యున్నతమైన స్థానం మీద ఉండాలి, నేను ఎలా అయినా నా మనసులో పుట్టుకొచ్చిన కోరిక నెరవేర్చుకోవాలనే ఆలోచన ఎవరిదో తెలుసా? అది దేవునికి విరుద్ధమైన ఆలోచనలో నువ్వు ఉంటున్నావు అంటే మనం సాతానులమే. ఆలోచన సాతానుది. చూద్దాం యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం చూద్దాం. నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడివేయబడెను, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశానికి ఎక్కిపోయేది. నీది ఎవరి గురించి మాట్లాడుతున్న మాటలవి? ఇండైరెక్ట్గా సాతానైనా, అది బబులోను రాజుకు వర్తిస్తుంది. బబులోను రాజు వెనకుండి మాట్లాడిస్తున్న సాతాను కూడా అది వర్తిస్తుంది. బబులోను అనుకుందట యెరూషలేమును పడగొడదాం, బబులోను అనుకుందట మిగిలిన రాజ్యాలన్నిటినీ పడగొడదామని, సాతాను అనుకుందట ఇదిగో దేవుని రాజ్య సింహాసనం మీద నేను కూడా కూర్చోవాలని తన మదిలో పుట్టుకొచ్చిందట ఆలోచన. తనకు అనిపించిందట తన కోరికను దక్కించుకోవడానికి ఎంత ఒడిగెట్టిందంటే, అవసరమైతే ప్రతి జనములో ఉన్న ప్రతి ఒక్కరిని పడకూడదామని బబులోను అనుకుంటే, ఎవరైతే ఆ సింహాసనం మీద ఉన్నారో రాజులకు రాజైన ఆ ప్రభువునే కిందకు దించుదామనుకుందట. తన ఆలోచన దక్కించుకోవడానికి ఎంతగా తాపత్రయపడుతుందంటే, తన కోరికలను నెరవేర్చుకోవడానికి తన ఆలోచనను బలపరుచుకోవడానికి దేవుని మీదే తిరుగుబాటు ఎగరవేసిందట. ఏమైంది? పోయింది పాతాళానికి. దేవదూతగా చేయబడిన ఆ శక్తి కాదు, ఆ ఆత్మ అనొచ్చు, దేవదూతగా పిలవబడాల్సిన ఆ ఆత్మ ఏమైంది? దయ్యపు ఆత్మగా మిగిలిపోయింది. అనుకున్నది దక్కించుకోవడానికి దేవుని మీదే తిరుగుబాటు ఎగరవేసింది. నేను అంటున్నా, దేవునికి విరోధమైన ఆలోచన సాతాను పన్నితే దాని గతి ఏమైంది? అందరూ ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారట కిందకి వెళ్ళకూడదు. ఇదిగో జనాల్ని పడగొట్టావు కదా, ఇదిగో ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతే నీ తోకతో జనముల్ని పడగొట్టావు కదా, ఒక భాగాన్నే ఈడ్చేసావు కదా. ఈరోజు ఏమైంది? పతనం అయిపోయావు. ఈరోజు ఏమైంది? అగాధంలో కూరుకుపోయావు. నేను అంటున్నా, దేవునికి విరోధమైన ఆలోచన మనలో పుట్టుకొస్తున్నప్పుడు దేవుని కొరకు దాన్ని వదులుకోవడం మనం నేర్చుకోకపోతే సాతాను జీవితం ఎలా అయితే ముగిసిపోతుందో. ఆల్రెడీ ముగిసిపోయింది, దానికి ఆల్రెడీ కొంతకాలం ఇవ్వబడింది, మరలా దాని జీవితం అగాధానికి దగ్గరగా ఉంది. మనకు కూడా కొంతకాలం ఇవ్వబడింది. దేవునికి విరోధమైన ఆలోచనలు కానీ పనుల్లో కానీ మనం ఉంటే, ఆ అబ్బాయి వదులుకోలేకపోయాడు, సాతాను వదులుకోలేకపోయింది, దక్కించుకోవడానికి పరుగులు పెట్టిన ప్రతి ఒక్కరూ ఓడిపోయారు వారి జీవితంలో. దేవుని దృష్టిలో లోకంలో గెలవచ్చు, కానీ సమాజం దృష్టిలో నువ్వు గెలిచినా దేవుని దృష్టిలో, సంఘం దృష్టిలో నువ్వు ఓడిపోయిన వాడివే. నువ్వు సంఘంలో విశ్వాసిగా దేవుని దృష్టిలో క్రైస్తవునిగా నువ్వు గెలవాలి అంటే, మరలా చెబుతున్నా, నీకు పుట్టుకొస్తున్న ఆలోచనలు కోల్పోవడం వదులుకోవడం మనం నేర్చుకోవాలి. స్వతంత్రించుకోవడం ఎవరైనా స్వతంత్రించుకుంటారు, దక్కించుకోవడం ఎవరైనా చేస్తారండి. దేవుని కొరకు మనకి శోధనలు వస్తున్నా, పాపం మన కళ్ళ ముందు ఉన్నా సరే దాన్ని వదులుకోవడమే విశ్వాసంలో గెలుపొందడం. అలా చేయలేదట, అలా చేయికే సాతాను పడిపోయింది, అలా చేయికే మిగిలిన వారందరూ పడిపోయారు. కానీ ఒక వ్యక్తి నిలబడ్డాడు బైబిల్లో టూకీగా, ఆయన యవనస్తుడైనా, సుమారుగా 17 నుండి 20 ఏళ్ల మధ్య ఆయన సేవలోకి వచ్చిన వ్యక్తి. ఒక్కసారి దేవుని వాక్కు చేతబట్టిన తర్వాత సమాజంలోనికి వెళ్ళిపోయి దేవుని వాక్కు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే సమాజం ఏ మార్పు చెందకపోయినప్పటికీ ఎవరైతే దేవుని వాక్కును ప్రకటిస్తున్నారో వారిని లేకుండా చేసేయాలనుకుందట. ఆయన బాల్యంలోనే సేవకు వచ్చిన తర్వాత ఆయనకి ఎన్నో ఆపదలు ఎదురయ్యాయి. ఆయన సొంత అన్నవారే, తన సొంత ఊరి వారే తనని తగలెట్టి చంపేయాలనుకున్నారట, పేరు భూమి మీద వినబడకుండా చేసేయాలనుకున్నారట. సుమారుగా 40 ఏళ్ళు సేవ చేశాడని వెనుదిరిగి చూడకుండా,
తనకు లేవా కోరికలు. ఎవరా వ్యక్తి? 40 ఏండ్లు, సుమారుగా 40 ఏండ్లు సేవ చేశాడైనా. ఆయన ఏమన్నారో తెలుసా? దారంతా పోతుంటే ఏడుపు గొట్టడు వచ్చేవాడు అనేవారు ఆయన. ఆయన మాట్లాడుతుంటే ఏమనేవారో తెలుసా? ఈడు వచ్చాడండి, రోదించేవాడు, ఏడ్చేవాడు వచ్చాడండి అనేవాడు అనేవారు. ఎవరైనా? యిర్మీయా. ఆ యిర్మీయా గారి జీవితంలో ఆయనకి లేవా బలహీన, ఆయనకి లేవా మనలాంటి ఆలోచనలు? ఉన్నాయి. మనలాంటి కోరికలు ఆయనకి లేవా అంటే ఆయన యవ్వన దశలోని దేవుని వాక్కును పట్టుకున్నాడు. ఆయన ఆయనకి ఉన్న మనలాంటి కోరికలు ఆయన ఎలా చంపేశారో తెలుసా? రాళ్ళుచ్చు కొట్టి చంపేశారు, రాళ్ళుచ్చుని కొట్టి చంపేశారు. దేవునికి విరోధమైన కార్యాలు చేయొద్దన్నందుకు. ఆయనకి ఇష్టం లేని ప్రాంతాలకు కూడా ఆయన నడుమును పట్టుకుని తీసుకుపోయేవారు. ఆయనకి చివరికి ఆయనకి ఇష్టం లేని ప్రాంతాలకే నడిపించారు ఆయనకి. మనం ఏం వదులుకుంటున్నామండి? ఆయన యవ్వన జీవితాన్ని వదులుకున్నాడు, ఆయన సుఖ సంతోషాలను వదులుకున్నాడు, ఆయనకు పుట్టుకొస్తున్న ఆలోచనలు దేవుని కొరకు త్యాగం చేశాడు. ఆయన మనలాంటి మనిషే. మనమేం వదులుకుంటున్నాం? ఏం వదులుకోం మనం, ఏం కోల్పోము. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా 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 అని దాని కొరకే పరుగులు పెడుతుంటాం మనం దక్కించుకోవడానికి. అది కాదట జీవితం. దేవుని కొరకు వదులుకోడు నేర్చుకోవాలట. చివరిగా యేసుక్రీస్తు వారు ఏం చేశారో మనకు తెలుసు. ఆయనకి లేవా బలహీనతలు? ఆయన మనలా పుట్టలేదా ఈ లోకంలో ఈ శరీరంతో? ఆయనకి లేదా? ఆయనకుండవా మనకున్న బలహీనతలు, మనకున్న కోరికలు ఆయనకుండవా? ఉన్నాయి. కానీ వదులుకున్నాడు ఎందుకు? నీ కొరకు, నా కొరకే. ఆయన వదులుకోవడానికి కారణం ఏమో పెద్దగా ఏం లేదు. కేవలం పాపులమైన మన కొరకే వదులుకున్నాడు ఆయన. మనం పడాల్సిన శిక్ష, మనకు మన మీద పడాల్సిన శిక్ష ఆయన మీద ఎంచుకోవడానికి గల కారణం ఒకే ఒకటి, కేవలం నీ కొరకు, నా కొరకు మాత్రమే. అవన్నీ భరించాల్సింది మనం మన పాపాల నిమిత్తం. కానీ ఆయన వదులుకున్నాడు. ఆయన ఏం వదులుకున్నాడు తెలుసా? సింహాసనాన్ని వదులుకున్నాడని సరిపెట్టద్దు. ఆయన ప్రాణాన్ని కూడా వదులుకున్నాడు. ఆయన ప్రాణాన్ని వదులుకున్నాడని మాత్రమే సరిపెట్టద్దు. ఆయన దేవుడు దీనుడిగా భూలోకానికి రావడం అంటే ఎంత విచిత్రం అండి. అది తండ్రి చేతినే వదులుకొని వచ్చాడైనా, మనమేం వదులుకున్నా? ఆయన అడగడా? ఆయన అడుగుతాడైనా? అరే నీ కొరకు నేను ప్రాణాన్ని వదులుకున్నా, నా రక్తాన్ని ధారపోసా, అన్ని వదులుకున్నా, నా కోరికలు నేను చంపుకున్నా, ప్రతి విషయంలో నీ కొరకు నేను నిక్కరసుగా బ్రతకా, నేను నీ కొరకు నా యవ్వన జీవితాన్ని కట్టుకున్నా, నేను నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు అని, ఏం వదులుకున్నావు అని ఆయన అడగడా? అడుగుతాడైనా? ఆ యవనస్తునే అన్నాడు, నువ్వు నిత్యరాజ్యం కోసం ధనాన్ని వదులుకోగలవని ప్రాణం పెట్టిన ఆయన అడగడా? అప్పటికి ప్రాణం పెట్టక ముందే నువ్వు అన్ని వదులుకున్నావు అని అడిగాడు. ఆయన ప్రాణం పెట్టిన తర్వాత ఆయన మనల్ని అడగడా? అడుగుతాడు ఖచ్చితంగా. ఏం వదులుకున్నామో, ఏం కోల్పోతున్నామో దేవుని కొరకు అన్ని వదులుకోవడం నేర్చుకుంటే, నేను చెప్తున్నా, ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెదిగితే మనకు సమకూర్చవలసినవన్నీ ఆయన సమకూర్చుతాడు. ఆయన ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకుంటే మనకేం కావాలో అన్నీ ఆయన చేసి పెడతానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఆయన నామంలో మనం ఏం అడిగినా ఆయన ఇస్తానన్నాడు. ఆయన ఇన్ని విషయాలు మనకు తెలిసినా మనం అనుకున్నదే చేస్తాం. మనం దేవుని కొరకు ఏది వదులుకోం మనం, ఇది మన జీవితం. అలా ఉంటే దేవునికి నచ్చదు. మనం కూడా ఈ జీవితాలు ఎలా అయితే ముగిసిపోయినాయో మన జీవితాలు కూడా అలా ముగించుకున్న వారమే అయిపోతాం. కోల్పోయిన వారు ఏమి వెర్రోళ్ళు కాదు. వాళ్ళు ఇర్మీయ కానీ, అపోస్తులు కానీ, వారి ఆస్తులను వదులుకోవడానికి, సింహాసనాలను వదులుకోవడానికి, వారి పేరు ప్రఖ్యాతల్ని కాళ్ళ కింద పడేయడానికి, పెంటతో ఎంచుకోవడానికి వారికి ఏమైనా మతి లేదనుకుంటున్నారా? వారేం పిచ్చోళ్ళు కాదు, మనం పిచ్చోళ్ళు. వారు అన్నీ ఉండి సుఖ సౌక్య సుఖవంతమైన జీవితం నుండి గౌరవ ప్రతిష్టమైన పేరు కలిగి ఉండి అన్నిటినీ వదులుకున్నారు. వాళ్ళు దేని కొరకు? కేవలం దేవుని కొరకే. కేవలం వారి జీవితాన్ని, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కొరకు. వారికి పుట్టుకొస్తున్న ప్రతి ఆలోచన మాత్రమే కాదు, వారికి ఉన్నదంతా దేవుని కొరకు వదులుకున్నారు. ఆయన మనకున్నది వదులుకోమని అన్నట్లా, కనీసం దేవునికి విరోధంగా మన మనసులో ఏదైనా దూబుచులు అట్ట ఆడితే దాన్ని దేవుని కొరకు వదులుకోమని చెబుతున్నాను. ఎంతమందిని వదులుకుంటారో, ఇంకా ప్రపంచం వెనక పరుగులు పెడతారో అది మీ ఇష్టం. నేను మరలా చివరగా చెప్తున్నా, మీరు దేవుని నిమిత్తం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా మీరు ఈ లోకంలో పడే ప్రయాస అంతా అది వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, మీరింతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడారని నమ్ముచున్నాం తండ్రి దేవా. మేము మీలో గెలవాలి అంటే, విశ్వాసంలో మేము తండ్రి నిలబడాలి, గెలవాలి అంటే కనుక ఈ లోకంలో మేము ఓడిపోయినా, మా పేరు పోయినా, మా ప్రతిష్టలు పోయినా దేవా, మాకున్నది పోయినా, మమ్మల్ని నిందించినా,
మీ కొరకు మేమన్నీ కోల్పోవడానికి సిద్ధమైన మనసును మాకు అనుగ్రహించండి. చెప్పిన విషయాల్లో ఏమైనా పొరపాట్లు ఉండి తండ్రి, మిమ్మల్ని అవమానపరిచే మాటలు నా నోట ఏమొచ్చినా నన్ను క్షమించి ప్రభా. అటు రీతిగా మరొకసారి నేను నడుచుకొనక ప్రభా, కేవలం మీకు మహిమకరంగా వాడబడ్డకు సహాయం అందించండి. నా వెనక చెప్పబోతున్న మీ కుమారులకి సమయోచితమైన జ్ఞానాన్ని, మీ ఆత్మ సహాయాన్ని, మా జీవితాలకు అవసరమైన మాటలు మీ కుమారుని నోట ఉంచి తండ్రి, మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుకునే సమయాన్ని మరి మాకు ఇచ్చారని మేము గుర్తించి తండ్రి, వినబడుతున్న ప్రతి మాట పట్ల తండ్రి మా జీవితాన్ని మలుచుకుంటూ తండ్రి, ప్రతి మాటకి మా ప్రవర్తనలో మా విశ్వాసాన్ని కనుపరచటకు సహాయాన్ని అందించమని, మీ కుమారుని బలపరిచి మీ కుమారుని మరుగు చేసి మీరే మాతో మాట్లాడతారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామమును సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.